Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల వస్తే 45 గంటలు వెయిట్ చేయమని చెప్పి ఎవరు వస్తారో ఎవరు చేస్తారో అంత తొక్కిసలాట ఎందుకు ఆయన అర్జెంటుగా ఏదో పోయేసి తను వాళ్ళ ఆయన ఎక్కడ జైల్లో కూర్చోవాలని ఆయనకు అంత తొక్కిసలాడకుండా ఏం చేయలేదు. వచ్చే పద్ధతిలో వస్తాయి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ జరిగేవి జరుగుతాయి, ఆయన వాళ్ళకున్న అవకాశాలు ఉంటాయి. ప్రతిదానికి ఏమన్నా అంటే మీరు ప్రూవ్ చేయలేక ప్రూవ్ చేయలేకపోయారు కదంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి టైం పడుతుంది చేయడానికి ఆ సిస్టంలో, రెండవది మీకు లీగల్గాను మీకున్న వ్యవస్థలను మేనేజ్ చేసే దాంట్లోనూ మీరు అడ్డగోలుగా ఎక్కడెక్కడో ఏదో చేసి దీన్ని అడ్డుకోవాలని చూడడం వల్ల ఒకసారి డిలే అవుతుంటుంది. బట్ అల్టిమేట్గా మీరు రాష్ట్రానికి నష్టం చేశారా అనడానికి కావాల్సిన ఆధారాలు, లేదా మీరు సైఫరింగ్ చేశారు అక్రమంగా డబ్బులు అనడానికి ఆధారాలు కొన్నిట్లో క్లించింగ్ డివిడెన్స్తో ఉన్నాయి. ఇప్పుడే ఆయన అప్పుడే ఉన్నాయి. ఏది మన 2004 ముందు ఆయన చేసినవి ఎన్ని లేవు అవన్నీ. రాజశేఖర రెడ్డి గారు వాటిలో ఆ రోజుగానే నిజంగానే విండిక్టివ్నెస్తో పోయినట్టు ఉంటుందనేమో ఆయన వదిలేశారు. కానీ ఆ రోజు క్లోజ్ చేస్తారు ఏదో స్టేడియంల కేసే ఉంది, అది ఒకటే పెద్ద కేసు, దాంట్లోనే అడ్డంగా బుక్ అయిపోయింది. ఆయన ఓవర్ జనరస్గా ఉన్నట్టున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దానివల్ల బయటపడ్డాడు. అది వాళ్ళ నాయన అడిగితే ఆయన చంద్రబాబు గారు చెప్తారు. లోకేష్ కూడా